హాయ్ హలో నమస్కారం. సో మనం ఈరోజు వీడియోకి వచ్చినట్లయితే మనం ఐఫోన్ సంబంధించిన పార్ట్ 6లో పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6 అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఈరోజు మనం పార్ట్ 4 అయితే కంప్లీట్ చేస్తాం. సో మనం మేజర్గా చూసుకుంటే ఐఫోన్కి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే ఐఓఎస్ అన్నమాట. సో మనకి కొంతమంది చాలా వరకు ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే చాలా వరకు అందరూ హ్యాండ్రాయిడ్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఈ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యాండ్రాయిడ్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి, అలాగే ఐఓఎస్ ఉన్న బెస్ట్ ఫీచర్స్ అంటే ఐ మీన్ దట్. సో ఐఓఎస్ మనకి హ్యాండ్రాయిడ్ని ఎక్కడ బీట్ చేస్తుంది, హ్యాండ్రాయిడ్ ఐఓఎస్ని ఎక్కడ బీట్ చేస్తున్నట్టే తెలుసుకున్నాం. సో ఇంకా మనం టాపిక్లో కూర్చున్నట్లయితే ఫస్ట్ హ్యాండ్రాయిడ్ ఐఓఎస్ని ఏమే విషయాల్లో అయితే బీట్ చేస్తున్నట్టే తెలుసుకున్నాం. మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే కస్టమైజేషన్ అనమాట. సో మనకి హ్యాండ్రాయిడ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే అనమాట, కస్టమైజేషన్ అనమాట. సో మనకి కస్టమైజేషన్ అంటే సో మనకి ఇష్టం వచ్చినట్లు ఆ మొబైల్ని అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ప్లేస్టోర్లో నుంచి ఒక్కటే కదా యాప్స్, వేరే ఎక్కడైనా థర్డ్ పార్టీ యాప్స్ కానీ క్రోమ్లో నుంచి కానీ మనకి ఇష్టం వచ్చిన వేరే వేరే యాప్స్ నుంచి డౌన్లోడ్ చేయడం కానీ, మనకు యాప్స్ లోగోస్ మార్చడం కానీ, థీమ్స్ డిజైన్ చేయడం కానీ మనకి ఇష్టం వచ్చినట్లయితే పెట్టుకోవచ్చు. కానీ మనకి ఐఓఎస్లో అలాంటి ఫ్యూచర్స్ అయితే ఉన్నమాట, వాళ్ళు ఇచ్చిన సింగిల్ థీమే మనం పెట్టుకోవాల్సింది. అలాగే మనం కేవలం యాప్స్ యాపిల్ స్టోర్లో నుంచి మాత్రమే బై చేస్తున్నాడు గాయ్. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ అనమాట. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే అవైలబిలిటీ అనమాట. సో మనము హ్యాండ్రాయిడ్లో చూసుకుంటే మనకి ప్రైస్ అనేది చాలా తక్కువగా లభిస్తాయి అనమాట. ఫోన్స్ చూసుకుంటే మనకి దగ్గర దగ్గర 5000 నుంచి 1 lakh వరకు ప్రజెంట్ మొబైల్స్ అయితే మనకి హ్యాండ్రాయిడ్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. కానీ మనకి ఐఓఎస్ అట్లా కాదు, స్టార్టింగ్గా చాలా ఓల్డ్ మోడల్ 2009-20 మోడల్ కానీ 22,000 అయితే పడతాయి. సో మనకి ఐఫోన్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మనం హ్యాండ్రాయిడ్లోకి వచ్చినట్లే మనకి అంత ఎక్స్పెన్సివ్ అయితే పడదు. కానీ అలాగే మనకి ఇష్టం వచ్చిన కేటగిరీలో ఏవైతే బెస్ట్ అనిపిస్తాయో మనం అవైతే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఒక బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళు ఆ బడ్జెట్ ఉన్న ది బెస్ట్ కెమెరా మొబైల్ తీసుకోవచ్చు. ఎవరైతే ఒక గేమింగ్ మొబైల్ కావాలనుకో 10,000లో వాడు గేమింగ్ మొబైల్ తీసుకోవచ్చు, లైక్ రియల్మీ C3 అనమాట. సో ఇలా ఎవరికంటూ వాళ్ళకి తగ్గట్టుగా మనం హ్యాండ్రాయిడ్ చూస్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇంకా మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఫైల్ షేరింగ్ అనమాట. సో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్లో అందరి దగ్గర సిస్టమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనము కేబుల్ నుంచి మన సిస్టమ్స్కి డేటా అయితే ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంది. సో మనం జస్ట్ కేబుల్ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ మనకి ఐఓఎస్లో ఆ ఫ్యూచర్స్ అయితే ఉండమన్నమాట. కేవలం మనము వీడియోస్ ఫొటోస్ మాత్రమే మన ల్యాప్టాప్కి అయితే షేర్ అయితే చేయగలం. ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే మనకి షేర్ చేయడం ఐఓఎస్లో, కేవలం మనం మ్యాక్బుక్స్ అయితే మళ్ళీ షేర్ చేసుకోవడం కానీ మామూలు విండోస్ 10 మీద రన్ అవుతున్న ల్యాప్టాప్స్కి అయితే మనము మనకి ఇష్టం వచ్చిన డేటాని అయితే షేర్ అయితే చేయడం గైస్. సో ఇది ఒక అడ్వాంటేజ్. మళ్ళీ వచ్చి మనకి ఇప్పుడున్న ప్రజెంట్ హ్యాండ్రాయిడ్ డివైస్ అన్ని టైప్ సీతో అయితే వస్తున్నాం గాయస్. సో టైప్ సీ వల్ల మనం డేటాని ఇంకా ట్రాన్స్ఫర్ స్పీడ్తో అయితే చేయొచ్చు. కానీ మనము ఐఓఎస్ చూసుకుంటే లైట్నింగ్ కేబుల్ అయితే వస్తున్నాం అనమాట. సో యాపిల్ మొబైల్స్లో సో మనకి అలాంటి ఫ్యూచర్స్ అయితే మనకు యాపిల్ మొబైల్స్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ అయితే పెట్టుకోలేము గాయస్. ఇంకా మళ్ళీ మనం చూసుకుంటే ఓటీజీ కనెక్షన్స్ అనమాట. సో మనము మన హ్యాండ్రాయిడ్ డివైస్కి ఓటీజీ కనెక్షన్ అయితే ప్రతి ఒక్క మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని యూజ్ చేసి మనము పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్ ఇంకా అవి కాకుండా కీబోర్డ్ మౌస్ కానీ కనెక్ట్ చేయొచ్చు గైస్. కానీ మనము ఐఓఎస్కి వచ్చినట్లయితే మనకి ఐఓఎస్లో ఓటీజీ కనెక్షన్ అయితే ఇయరు గైస్. సో మనము ఓటీజీ కనెక్షన్ యూజ్ చేసి అవి అయితే కనెక్ట్ అయితే చేయలేమన్నమాట. సో ఇవి మనకి మెయిన్గా మనము హ్యాండ్రాయిడ్ ఓఎస్ని అయితే బీట్ చేయగలి. సో మనం మేజర్గా మాట్లాడితే అవైలబిలిటీ, ఇంకా కస్టమైజేషన్, ఇంకా ఫైనల్గా ప్రైస్ సెగ్మెంట్ అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లోనే మనకి హ్యాండ్రాయిడ్ అయితే లభిస్తుంది గైస్. సో మనం ఇప్పుడు ఐఓఎస్కి అయితే వెళ్తాం. సో ఐఓఎస్ కానీ ఇన్ని తక్కువ ఫీచర్స్ ఉన్నా కానీ ఎందుకు ఫేమస్ అయినా కానీ మీకు ఎక్కడైతే అర్థమవుతుంది. సో మనకి ఐఓఎస్ ముఖ్యంగా ప్రిఫర్ చేయడానికి రీజన్ అంటే ఏం గైస్? సో మెయిన్గా మనము సెక్యూరిటీ అనమాట. సో మన పర్మిషన్ లేకోకుండా మన మొబైల్ని పక్కన వాళ్ళు యూజ్ చేసాక అయితే ఉండరు గాయస్. సో మనము హ్యాండ్రాయిడ్ చూసుకుంటే మనకి లాక్ పాస్వర్డ్ తెలుస్తుంది అనమాట. సో పక్కన మన మొబైల్ని ఇష్టం వచ్చినట్లయితే ఆపరేట్ చేసుకోగలరు. కానీ మనకి ఐఓఎస్ అయితే అట్లా కాదు. సో మనం యాప్ చూసుకున్నట్లయితే కేవలం యాపిల్ స్టోర్లో నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో యాపిల్ స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం అక్కడ యాపిల్ ఐడి పాస్వర్డ్ అయినా ఎంటర్ చేయాలి, ఎలాంటి యాప్ అయినా సరే. సో యాప్ డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనం యాపిల్ ఐడి పాస్వర్డ్ అయినా ఇవ్వాలి, లేదా మన ఫింగర్ టచ్ సో ఐడి టచ్ అయినా స్లో మార్క్స్, లేదంటే మన ఫేస్ రికగ్నిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడే మనం యాపిల్ స్టోర్లో ఈ యాప్స్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతాయి కదా. సో ఇది ఒక మంచి రీజన్ అనమాట ఐఓఎస్ ఎందుకు ప్రిఫర్ చేయాలనుకో. అలాగే మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏ యాప్స్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పుకున్నట్లయితే
పీసీ నుంచి పబ్జి ఎప్పుడైతే మొబైల్స్ వచ్చినో ఫస్ట్ మనకి ప్లే స్టోర్లోకి అయితే అది రాలేదు గాయస్, ఫస్ట్ మనకి యాపిల్ స్టోర్లోకి అయితే వచ్చిందన్నమాట. ఫస్ట్ ఐఓఎస్కి వచ్చినట్లే మళ్ళీ మనకి హ్యాండ్రాయిడ్ అయితే వచ్చిందన్నమాట. సో మనకి ఇలా చాలా స్పీడ్గా ఇవైతే ఉంటాయి గాయస్. సో మనం మళ్ళీ చూసుకుంటే సాఫ్ట్వేర్ మళ్ళీ హార్డ్వేర్ గాయస్. సో మనము చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ సాఫ్ట్వేర్ మనకి గూగుల్ అయితే రెడీ చేస్తుంది. మనం చూసుకున్నట్టే హ్యాండ్రాయిడ్ 8, హ్యాండ్రాయిడ్ 9, హ్యాండ్రాయిడ్ 10 అనమాట. సో మనం ఇట్లా మనం దీన్ని ఐఓఎస్ చూసుకున్నట్లయితే మనకు అట్లా కదన్నమాట. సో సాఫ్ట్వేర్ వచ్చి మనకి ఐఓఎస్, హార్డ్వేర్ వచ్చి వాళ్ళ యాపిల్ కంపెనీ వాళ్ళు రెడీ చేస్తారు. దాంట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క పార్ట్తో పాటు ప్రతి ఒక్కటి యాపిల్ వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసింది గాయస్. సో మనము హ్యాండ్రాయిడ్ చూసుకుంటే మనకు అలా కాదనమాట. సో మనకి దీంట్లో అయితే ఇలా ఉంటుందన్నమాట ఐఓఎస్లో. సో మనకి ఇది కస్టమైజేషన్ ఉండడం వల్ల మనకి హ్యాండ్రాయిడ్ ఫోన్ 12 GB ర్యామ్ ఉన్న ఒకటే, సో మనకి ఐఓఎస్ కేవలం 2 to 3 GB ర్యామ్ ఉన్న ఒకటే. సో సేమ్ స్పీడ్ అయితే మనం అయితే నోటీస్ చేయొచ్చు గాయస్. సో ఇది ఒక మెయిన్ రీజన్ అయితే చెప్పుకోవచ్చు మనకి ఐఓఎస్ ఎందుకు అలా స్పీడ్ ఉంటుందన్నమాట. సో ఇలా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉండగా మనకి మెయిన్ రీజన్ ఏమంటే ఐఫోన్ స్ట్రక్ అయితే ఎక్కడా కాదన్నమాట. సో మనకి చాలా స్మూత్, ఎంత హెవీ లోడ్ పడ్డా, ఎంత హెవీ గేమ్ పెట్టినా, ఎలాంటి ఓల్డ్ మొబైల్ అయినా సరే మనకి గేమ్స్ కానీ ఏవైనా కానీ మనకి ఐఓఎస్లో ఇంతవరకు ల్యాగ్ అయిన చరిత్ర రాదు. సో మనకి ఇంకొక మెయిన్ రీజన్ అయితే ఇది అనమాట. సో మళ్ళీ చూసుకుంటే అప్డేట్స్ అనమాట. సో ఇప్పుడు మనం మేజర్గా చూసుకున్నట్లయితే మనకి రియల్మీ అంటే మీన్స్ షావమీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళ మొబైల్స్కి 110 అప్డేట్ కానీ వదలలేదన్నమాట. కొన్ని ఇంకా శాంసంగ్ కొన్ని మొబైల్స్కి 110 అప్డేట్ ఇంకా రాలేదు. కానీ మనం ఐఓఎస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మా ప్రెజెంట్ ఉన్న ప్రతి ఒక్క మొబైల్ మనకి iOS 14 అయితే రన్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన రీజన్స్ చూసుకున్నట్లయితే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అయితే రెడీ చేస్తారో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఐఫోన్ మోడల్కి ఒక్కటే రోజు ఒక్కటే క్షణంలో ప్రతి ఒక్క ఐఓఎస్కి ఐఓఎస్ అప్డేట్ అయితే రిలీజ్ చేసేస్తారు గాయస్. మనం హ్యాండ్రాయిడ్ చూసుకుంటే అట్లా కదన్నమాట, వీళ్ళు బ్యాచ్ వైజ్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఒక బ్యాచ్ రిలీజ్ చేసే లోపల 1 మంత్ అవుతుంది, ఇంకో బ్యాచ్కి 1 మంత్ అవుతుంది. సో ప్రతి ఒక్క మొబైల్ వాళ్ళ కంపెనీ బ్రాండ్ అదే ఒక్క మోడల్కే కంప్లీట్గా అప్డేట్స్ రావడానికి దగ్గర 6 to 8 months అయితే టైం తీసుకుంటుంది. అదిగా కాకుండా వీళ్ళు గూగుల్తో మాట్లాడి ఆ గూగుల్తో వీళ్ళు మళ్ళీ దాన్ని పర్చేజ్ చేసే సాఫ్ట్వేర్ అప్డేట్ని దాన్ని కస్టమైజేషన్ చేసి మళ్ళీ మనకి అప్డేట్ అయితే వదులుతారు. కానీ మనకి ఐఓఎస్లో ఈ పంచాయతీ అయితే ఉండదు, డైరెక్ట్ మనకి అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే థింగ్స్ అవైలబిలిటీ అంటే ఐ మీన్ స్పేర్ పార్ట్స్ అనమాట. సో మనం ఐఓఎస్ చూసుకుంటే మనకి ఎప్పుడు మనకి స్క్రీన్ కార్డ్ కానీ బ్యాక్ కేసెస్ కానీ ఛార్జింగ్ కేబుల్స్ కానీ ఇవన్నీ మనకి చాలా తక్కువ ప్రైస్లో చుట్టుపక్కలనే అవైలబిలిటీ ఉంటాయి. కానీ మనం చూసుకున్నట్లయితే హ్యాండ్రాయిడ్ డివైస్లో ఐ మీన్ ఇప్పుడు మనకి మన అన్న మన రీచ్ లాంచ్ అయిన Realme 7 కానీ 7 Pro కానీ వీటి పౌచెస్ దొరకడం మనకి చాలా కష్టం అయితే అవుతుంది గాయస్. సో ఎందుకంటే అవి లాంచ్ అయిన దగ్గర దగ్గర 1 మంత్ తర్వాతే మనకి వాటికి సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. కానీ మనం హ్యాపీలో అయితే అలా కాదన్నమాట, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించిన ప్రతి ఒక్క సోర్స్ కానీ మనకు అన్నీ అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఇంకా మళ్ళీ మనం చూసుకుంటే సెకండ్ హ్యాండ్ అనమాట. సో మనం ఐఫోన్ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదా ఆఫ్లైన్ టార్గెట్లో ఎక్స్చేంజ్ కానీ మినిమం ఆఫ్ రేట్కి అయితే పోతుంది గాయస్. సో మనము హ్యాండ్రాయిడ్ డివైస్లో మనకి ఆ ఆప్షన్స్ అయితే ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ చిన్న క్లాక్ ఉన్నా లేదా గీతలు పడ్డా కానీ వాళ్ళు 2 to 3 thousand మించి ఎక్కువ 14,000 అయితే మొబైల్ అయితే. సో ఒక 20,000 ఉన్నా కానీ మనకి 7 to 6 thousand అయితే ఇస్తారనమాట. ఆఫ్టర్ 6 months 1 year కానీ కనుక మాట్లాడుతుంది 7 to 6 thousand అయితే ఇస్తారు. కానీ మనకి ఐఓఎస్లో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నామన్న మనం 42,000 పెట్టి iPhone 7 తెచ్చా కానీ అది మనకి మళ్ళీ 2 years ఎక్స్చేంజ్ అన్నా కానీ మనకి దగ్గర దగ్గర 25,000 to 30,000 అయితే వాల్యూ అయితే పడుతుంది. అలాగే ఆఫ్లైన్ టార్గెటెడ్లో సో మనం ఓఎల్ఎక్స్ ఇలా పెట్టామినా కానీ ఎవరైతే ఐఓఎస్ గురించి అవగాహన ఉంటుందో వారు కానీ మీకు ఎక్కువ మొత్తంలో ప్రైజ్ ఇచ్చి దాన్ని అయితే పర్చేస్ అయితే చేసుకుంటారు. సో దీనివల్ల మనం కేవలం కొంత అమౌంట్ ఎగేసుకొని మనము వేరే మొబైల్ యాపిల్ మొబైల్కి అయితే అప్గ్రేడ్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి హ్యాండ్రాయిడ్లో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉండో చాలా తక్కువ ప్రైస్కి అయితే మనం అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా నాట్ బట్ ద లీస్ట్ అనమాట. సో మన మేనేజర్గా చూసుకున్నట్లయితే సర్వీస్ సెంటర్స్ అనమాట. సో యాపిల్ వాళ్ళు ఇచ్చే సర్వీస్ సెంటర్ ఎలాంటి కంపెనీ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు గాయస్. ఎందుకంటే ఇప్పుడు శాంసంగ్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దగ్గర వాళ్ళ సర్వీస్ సెంటర్ పోయి వాళ్ళు కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు మళ్ళీ మన సర్వీస్ సెంటర్కి రిటర్న్ ఇస్తూ. సో ఈ ప్రోడక్ట్స్ ఈ ప్రాసెస్ అన్నది జరగడానికి మినిమం 1 month అయితే పడుతుంది. కానీ మనకి iOS లో వితిన్ 1 week అయితే అంత కస్టమైజేషన్ అంతా అయిపోయి మన చేతిలో మన మొబైల్ అయితే పడిపోతుంది కావచ్చు. వ్యారంటీ కానీ వీళ్ళు చాలా బాగా అయితే ఉంటాయి. సర్వీస్ సెంటర్ కానీ మన ఇండియాలో చాలా అయితే ఉన్నాయి యాపిల్స్వి, శాంసంగ్తో పాటే.
సో ఇది ఒక మెయిన్ రీజన్ అన్నమాట. మళ్ళీ చూసుకున్నట్టే సెక్యూరిటీ ఇష్యూస్, సో నేను అలా చెప్పాను ఇంకో విషయం అయితే చెప్తాను కదా మీకు. చూసుకున్నట్టే ప్రజెంట్ మన ఇండియాలో ఓవరాల్ వల్ల 30% ఆఫ్ యూజర్స్, స్మార్ట్ ఫోన్ యూజర్స్ కేవలం ఐఓఎస్ వాడుతున్నాం. మిగతా 70% ఆఫ్ యూజర్స్లో 10% చూసుకున్నట్లయితే కైఓఎస్, విండోస్, సో ఓల్డ్ మోడల్ కీప్యాడ్స్ ఇలా అయితే వాడుతున్నాం. ఇంకా స్మార్ట్ ఫోన్ విషయంలో చూసుకుంటే 70% మనకి ఏమో హ్యాండెడ్ డివైస్ అయితే మారుతున్నారు. సో హ్యాకర్స్ కానీ మెయిన్గా మనకి టార్గెట్ చేసేది కేవలం ఈ హ్యాండెడ్ డివైస్, ఎందుకంటే ఇది ఈజీగా హ్యాక్ అయితే ఈజీగా వీటిని బ్లూట్ అయితే చేసి వాళ్ళ డేటాని అయితే తీసుకోవచ్చు. కానీ మనకి ఐఓఎస్ అలా అయితే ఉండదు కాబట్టి 30% ఆఫ్ పీపుల్, ఆ 30% పీపుల్ కానీ చాలా రిచెస్ట్ పర్సన్స్ అయితే ఉంటారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి కానీ హ్యాకర్స్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో దీనివల్ల కానీ చాలామంది సెలబ్రిటీస్ ఐఫోన్ ప్రిఫర్ చేయడానికి అయితే రీజన్స్ కాదు. సో ఇది మనకి పార్ట్3 అయితే కాదు. సో పార్ట్3 అయితే ఇంతే అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందంట. ఈ వీడియోని అందరికీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అప్పుడే మనకి హ్యాండెడ్కి ఐఓఎస్ ఐఓఎస్కి డిఫరెన్స్ అయితే వాళ్ళకి కానీ తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. సో గాయస్ ఇది వాళ్ళ వీడియో అండ్ పార్ట్4 ఆఫ్ యాపిల్ ప్రోడక్ట్స్ అనమాట. సో పార్ట్5 పార్ట్6 అనమాట. సో పార్ట్6 నేను డైరెక్ట్ ఐఫోన్ యూజర్స్ని అయితే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీకు ఈ వీడియో రూపంలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వాటి వీడియో అయితే మీ ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే. దిస్ మనోహర్ షైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టెక్ టు గబ్రోస్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.